Hi friends, already maniki 2D topic mottham ayipindi problems. Ippudu 3D anamata. Ee mensuration lo 3D part vishayaniki vaste ganamu deergha ganamu cube cuboid ilanti enni vastayi sphere half sphere and next vishayaniki vaste inka chaala unnai deentlo anamata topic lo. Deentlo vishayaniki vaste first one vishayaniki vaste cube meeda unnatundi problems. Cube meeda old exam lo vachinatundi questions ni base chesukoni cube meeda elanti questions vastunayo ippudu chuddam anamata. First క్యూబ్ గురించి ప్రాబ్లమ్స్ చెప్పే ముందు అసలు క్యూబ్ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇద్దాం. దీంట్లో విషయానికి వస్తే ఇది క్యూబ్ అన్నమాట. క్యూబ్ యొక్క ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. క్యూబ్ అంటే ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ ఫేసెస్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ తీసుకుంటే ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, and all sides are equal. All sides are equal. All sides are equal. This is called the cube. Cube and they have a dabba akaram lo unnatundi box anamata. Anni sides equal ga untayi anamata. Deeni yokka volume vishayaniki vaste a cube volume and prakatala vaishalyam curve surface area vishayaniki vaste 4a square and total surface area విషయానికి వస్తే 6a square and again ఇక్కడ డయాగోనల్ డయాగోనల్ d equal to a root 3 అన్నమాట. a root 3 ఇది దీని మీద ఉన్నటువంటి ఫార్ములాస్ విషయానికి వస్తే టోటల్ గా ఫార్ములాస్ అన్ని ఇవే అన్నమాట. దీంట్లో ఏందంటే ఇది విషయానికి వస్తే మనకి ఒక క్యూబ్, ఈ క్యూబ్ ను బేస్ చేసుకొని దీని యొక్క వాల్యూమ్ విషయానికి వస్తే a క్యూబ్ అండ్ కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటాం ప్రక్కతల వైశాల్యం తెలుగులో 4a స్క్వేర్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి సంపూర్ణతల వైశాల్యం విషయానికి వస్తే 6a స్క్వేర్ అండ్ అగైన్ ఇక్కడ డయాగోనల్ కర్ణము ఈక్వల్ టు a రూట్ 3 అన్నమాట. ఇది మనకి బేసిక్ గా మనకి క్యూబ్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నమాట. వీటిని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. వాటిలో చూద్దాం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ఇవి అందరూ గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీనికి సంబంధించినటువంటి 3D కి సంబంధించినటువంటి టాపిక్లో ఉన్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు క్లాసుల్లో. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే అవి చూసుకున్నట్లయితే సరిపోద్ది ఆ టాపిక్ని. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 1, ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చినటువంటి ఆల్ టోటల్గా మనకి ఇంతకుముందు వచ్చిన ఓల్డ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక గణం గణం భుజం 9 సెంటీమీటర్లు ఇచ్చాడు. గణం యొక్క భుజం 9 సెంటీమీటర్లు అయితే దాని ప్రక్కతల వైశాల్యం, దాని ఏం కనుక్కోవాలంటే దాని కర్వ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, ఇవి మూడింటిని కనుక్కోన్నారు. ఇవి బేసిక్ ప్రాబ్లం అన్నమాట. ఇది నార్మల్గా మనం కామన్గా చేసేటువంటి ప్రాబ్లం విషయానికి వస్తే ఏదైనా ఒక గణం భుజం ఇచ్చి దాని కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే తెలుగులో ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం అండ్ వాల్యూమ్ అంటే ఇక్కడ గణ పరిమాణం అన్నమాట. ఈ మూడింటిని కనుక్కోమని అడిగాడు. దీనికోసం చూద్దాం. ఫస్ట్ వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ మీన్స్ గణ పరిమాణం. తెలుగులో దీన్ని గణ పరిమాణం, గణ పరిమాణం ఏ క్యూబ్ అన్నమాట. ఏ క్యూబ్ మీన్స్ 9 ఇంటూ 9 ఇంటూ 9 మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ ఏ క్యూబ్ అనమాట. 729. 9 క్యూబ్ ఈక్వల్ టు 729. అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఇది మనకు వచ్చేసేసి గణ పరిమాణం, వాల్యూమ్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే కర్వ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్ సర్ఫేస్ ఏరియా మీన్స్ మనకి ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం అంటే 4a² 4a² అంటే 4 ఇంటూ 9 ఇంటూ 9 దేర్ ఫోర్ హియర్ 9 9s are 81 81 ఇంటూ 4 అనమాట. 81 ఇంటూ 4 324 సెంటీమీటర్ స్క్వేర్. ప్రక్కతల వైశాల్యం కాబట్టి ఇది సెంటీమీటర్ స్క్వేర్. దెన్ అగైన్ టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా
6a square, 6 into 9 into 9, 81 into 6er, 81 6er विषयानी को से 486 centimeter square. तेलुगु लो इते चदरपु सेंटीमीटर लो अंजपाली, इंग्लिश लो इते सेंटीमीटर स्क्वेर, 486 centimeter square अन्नमाट. इदी विषयानी को से गणम योक्क भुजम इच्ची वाटि योक्क प्रकतल वैशाल्यम संपूर्णतर वैशाल्यम అండ్ గణ పరిమాణం కనుక్కోమంటే జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి భుజం యొక్క వాల్యూని, సైడ్ యొక్క వాల్యూని ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా సింప్లిఫై అవుతుంది అన్నమాట ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2 తీసుకున్నట్లయితే ఒక గణం యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, అది విషయానికి వస్తే 256 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ వి వాల్యూమ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ విషయానికి వస్తే ఒక గణం యొక్క ప్రక్కతల వైశాల్యం ఇచ్చాడు 256 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ వి ఈక్వల్ టు ఫార్ములా ఏ క్యూబ్. హియర్ మనకి ఇచ్చింది ఏంటంటే ప్రక్కతల వైశాల్యం 4a² = 256. దేర్ ఫోర్ 4 1 4 4 6 24 4 4 64. Then here a equal to root 64, then 8 8 64. Therefore here v equal to 8, bujamu 8 vachindi ante side 8 vachindi kabatti 8 into 8 into 8 cube vishayanikose, 8 cube value vishayanikose 512 centimeter cube. Volume kabatti ichindi centimeter lo kabatti volume v equal to 512 సెంటీమీటర్ క్యూబ్, అంటే 512 గణపు సెంటీమీటర్లు అంటాం తెలుగులో. తెలుగులో గణపు సెంటీమీటర్లు అంటాం అన్నమాట. ఇది మనకి నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 తీసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 3 తీసుకుంటే రెండు గణముల యొక్క భుజముల నిష్పత్తి. రెండు గణముల యొక్క భుజముల నిష్పత్తి ఇచ్చాడు 2:3 అన్నాడు. 2:3 అయినా వాటి గణ పరిమాణాల నిష్పత్తి ఎంత? వాటి గణ పరిమాణాల నిష్పత్తి ఎంత అన్నాడు. దీనికోసం చూద్దాం ఫస్ట్ రెండు గణముల యొక్క, అంటే టూ డైస్ యొక్క భుజాల నిష్పత్తి, సైడ్స్ యొక్క రేషియో ఇచ్చాడు. సైడ్స్ యొక్క రేషియో విషయానికి వస్తే హియర్ a1 a2 తీసుకుందాం. సైడ్స్ a1 is to a2 equal to 2:3 అని ఇచ్చాడు. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్. ద రేషియో ఆఫ్ వాల్యూమ్ కనుక్కున్నట్లయితే వాల్యూమ్కి ఏంటంటే a1 cube is to a2 cube విషయానికి వస్తే 2 cube into 3 cube అనమాట. 2 cube చేస్తే 8 is 27. ఇది మనకి వచ్చేసేసి ద రేషియో ఆఫ్ వాల్యూమ్స్ విషయానికి వస్తే 8:27 అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 4. రెండు గణముల యొక్క గణ పరిమాణ
గణ పరిమాణాలు అంటే వాల్యూమ్స్ అన్నమాట. రెండు గణముల యొక్క గణ పరిమాణాల నిష్పత్తి, గణ పరిమాణాల నిష్పత్తి ఇచ్చాడు 1:27. ఇట్ ఇస్ 1:27. 1:27 ఇచ్చాడు. దెన్ అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? మనకి ఇచ్చింది ఏంటంటే రెండు గణముల యొక్క గణ పరిమాణాల నిష్పత్తి 1:27 ఇస్తే, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్. ద రేషియో ఆఫ్ ఏరియాస్ అనమాట, వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి అడిగినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గణ పరిమాణం కాబట్టి a³ = 1:27. దేర్ఫోర్ a² = 1:3. 3³ విషయానికి వస్తే 27. దేర్ఫోర్ నెక్స్ట్ విషయానికి వస్తే వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి. ఫస్ట్ ప్రకతల వైశాల్యం తీసుకుంటే a₁ ప్రకతల వైశాల్యం 4a² 4a² = హియర్ 4 సేమ్ ఉన్నాయి కాబట్టి మన క్యాన్సిలేషన్ పోయినట్లయితే ఇది ఇది పోతుంది. a₁² and a₂² విషయానికి వస్తే a₁² is a₂², దేర్ఫోర్ 1:9 అవుతుంది. అదే మనకి ఇది ప్రకతల వైశాల్యాలు. సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అడిగితే 6a₁² సేమ్ వస్తుంది. 6a₂² అంటే 6 క్యాన్సిల్ పోతే a₁² and a₂² కాబట్టి 1:9. ప్రకతల వైశాల్యాల నిష్పత్తి అడిగినా లేదా సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అడిగినా రెండు ఒకటే. ఇక్కడ విషయానికి వస్తే కర్వ్ సర్ఫేస్ ఏరియా యొక్క నిష్పత్తి అడిగిన రేషియో అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క రేషియో అడిగినా సేమ్ అనమాట. అది 1:9 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకున్నట్లయితే ఒక గణము యొక్క ఒక గణము యొక్క భుజమును రెండింతలు చేసి, భుజం ఒక గణము యొక్క భుజం రెండింతలు చేసిన, రెండింతలు అయినా దాని వైశాల్యం, దాని యొక్క గణ పరిమాణం ఎంత? దాని గణపరిమాణం, దాని యొక్క గణపరిమాణం ఎంత అన్నాడు అనమాట. దీనికి విషయానికి వస్తే మనకి ఒక గణము యొక్క భుజం రెండింతలు అన్నాడు. ఫస్ట్ గణము యొక్క భుజాన్ని a=x అనుకుందాం, దాన్ని రెండింతలు చేయాలన్నాడు. దేర్ ఫోర్ హియర్ a₁ అనుకుందాం ఫస్ట్ ఇది, అండ్ a₂ = రెండింతలు కాబట్టి 2x అన్నమాట. దెన్ నెక్స్ట్ ఏమన్నాడు, దాని యొక్క గణపరిమాణం ఎంత అన్నాడు. ఫస్ట్ దీని యొక్క గణపరిమాణం తీసుకుంటే ఇక్కడ a₁³ = x. ఎడ విషయానికి వస్తే x³ అవుతుంది. దెన్ హియర్ a₂³ అన్నాడు. a₂³ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a తీసుకుంటే a తీసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. వాటి గణపరిమాణాల నిష్పత్తి, నెక్స్ట్ ఇక్కడ విషయానికి వస్తే a₂³ గణ పరిమాణాలు అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి క్యూబ్ వస్తుంది. క్యూబ్ మీన్స్ మనకు వచ్చేసేసి టోటల్గా ఇది 2x అయింది కాబట్టి 2x³ అవుతుంది. 2x³ అంటే 8a³ అవుతుంది. దేర్ ఫోర్ ఈ రెండింటి నిష్పత్తి కాబట్టి ఇది ఎక్స్, సారీ ఇది ఎక్స్. దేర్ ఫోర్ x³ = 8x³. దేర్ ఫోర్ x³ క్యాన్సిల్ అయితే మనకి 1:8. వాటి యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:8 అనమాట. ఎన్ని రెట్లు అని ఒకవేళ అడిగితే క్వశ్చన్, 8 రెట్లు. ఎన్ని రెట్లు అని క్వశ్చన్ అడిగితే 8 రెట్లు. అదేవిధంగా ఒకవేళ
వాటి నిష్పత్తి ఎంత అని అడిగితే 1:8 అన్నమాట. నిష్పత్తి విషయానికి వస్తే 1:8 ఎన్ని రేట్లు అంటేనేమో 8 రేట్లు అన్నమాట. 8 రేట్లు. ఏమని క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుందాం. ఒక గణం యొక్క భుజం రెండింతలు అయినా, ఒక గణం యొక్క భుజం రెండింతలు అయినా ఒక గణం యొక్క భుజం రెండింతలు అయినా రెండింతలు అయినా దాని వైశాల్యం ఎంత, దాని వైశాల్యం ఒక గణం ఒక ఏదైనా ఒక స్క్వేర్ యొక్క సైడ్ అనేది డబుల్ అయినంట, డబుల్ అయినట్లయితే దాని యొక్క ఏరియా ఎంత అని అడిగాడు, దాని యొక్క ఏరియా అడిగాడు. దేర్ఫోర్ హియర్ ఫస్ట్ మనం ఫస్ట్ దాన్ని ఏ అనుకుందాం, దాన్ని రెండింతలు కాబట్టి 2a అయింది. దీని యొక్క ఏరియా 4a², దీని యొక్క ఏరియా విషయానికి వస్తే 4 × a² మీన్స్ 2a². దేర్ఫోర్ హియర్ 4 × 4a² కాబట్టి మనకి 16a² వస్తుంది. దాని యొక్క వైశాల్యం విషయానికి వస్తే 16a² అన్నమాట. ఈ రెండింటి యొక్క నిష్పత్తి కనుక్కున్నట్లయితే ఇక్కడ 4a² = 16a² ఇది క్యాన్సిల్, 4 1 జార్ 4 2 జార్, దేర్ ఫోర్ 1:2 అనమాట. 1:2 కాబట్టి ఎన్ని రెట్లు అని అడిగితే ఇక్కడ మనకి ఏంటంటే 4 టైమ్స్, ఎన్ని రెట్లు అంటే 4 రెట్లు అనమాట. ఎన్ని రెట్లు అంటే 4 రెట్లు. దాని వైశాల్యం మనకి వైశాల్యం ఎన్ని రేట్లు అంటే 4 రేట్లు. ఆ రెండింటి యొక్క నిష్పత్తి అడిగితేనేమో 1:4, ఆ వైశాల్యం ఎంత అంటేనేమో 16a² అనమాట. 16a² దీంట్లో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు మనం. ఆ రెండింటి యొక్క నిష్పత్తి ఎంత, ఎన్ని రేట్లు అని అడుగుతాడు. నెక్స్ట్ అగైన్ మనకి దాని వైశాల్యం ఎంత అంటారు, 16a² అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం చివరిలో ఏమడుగుతున్నాడు, క్వశ్చన్ మనకి ఏ విధంగా అడుగుతున్నాడో చూసుకున్నట్లయితే అది ఈజీగా సింప్లిఫై చేయొచ్చు, సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 7. ప్రాబ్లం నెంబర్ 7 విషయానికి వస్తే 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్, 3 4 5, 3 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్ భుజాలుగా గల మూడు చిన్న చిన్న గణాకారపు లోహాలను గణాకారపు లోహాలను కరిగించి ఒక పెద్ద గణంగా తయారు చేసినట్లయితే, గణంగా మార్చిన ఆ గణం యొక్క భుజం ఎంత, ఆ గణం యొక్క సైడ్ భుజం ఎంత, ఆ గణం యొక్క భుజం ఎంత అని అడిగాడు. ఇక్కడ ఏమన్నాడంటే 3 స్మాల్ సైజులో ఉన్నటువంటి 3 క్యూబ్స్ ఇచ్చాడనమాట. ఆ క్యూబ్స్ని యూజ్ చేసుకొని గణాకారపు లోహాలను కరిగించి ఒక పెద్ద గణంగా మార్చిన ఆ గణం యొక్క భుజము ఎంత అన్నాడు. దీనికోసం విషయానికి వస్తే మనకి ఫస్ట్ వన్ అనుకుందాం, ఇది వి, ఫస్ట్ వన్ అనుకుందాం, 3 గణాలను కాబట్టి ఇది వి, అండ్ అగైన్ వి అనుకుందాం, అండ్ అగైన్ వి. ఈ మూడింటిని కరిగించినట్లయితే మనకి వచ్చేది ఏంటంటే అగైన్ మనకి ఎక్స్ట్రా 1 4th 1 వస్తుందన్నమాట. దేర్ ఫోర్ హియర్ దీనికి A1³ + A2³ + A3³
ఈ మూడిటిని కరిగించినట్లయితే టోటల్ గా మనకి a4 క్యూబ్ రావాలి దేర్ఫోర్ a1 అంటే మనకి 3 మూలముల 9 9 3 27 44 16 14 64 5 25 25 125 27 64 125 అన్నమాట ఈ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఇది చేస్తే 216 ఇది 216 ఈ మొత్తాన్ని యాడ్ చేసాం మొత్తాన్ని యాడ్ చేస్తే 216 వచ్చిందన్నమాట హియర్ 216 మీన్స్ ఈ రెండిటికి ఈక్వల్ చేస్తే ఈ రెండిటికి ఈక్వల్ దేర్ఫోర్ హియర్ మనకి వచ్చేసేసి a4 ఈక్వల్ టు 3 రూట్ ఆఫ్ 216 అన్నమాట 3 రూట్ ఆఫ్ 216 216 దేనికి క్యూబ్ అంటే 6 పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ 1/3 దేర్ఫోర్ 6 మనకి సెంటీమీటర్ లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్ భుజం నాలుగవ గణం యొక్క అంటే అతి పెద్ద గణం యొక్క భుజం ఎంత అంటే మనకి వచ్చేసేసి 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అన్నిటి యొక్క వాల్యూమ్ ఏసి అన్నిటిని కూడినట్లయితే మనకి 4th వన్ యొక్క వాల్యూమ్ వస్తుంది ఆ వాల్యూమ్ ని 4th వన్ వాల్యూమ్ ఫార్ములాకి ఈక్వల్ చేసినట్లయితే మనకి ఏ వాల్యూ వస్తుంది ఆ ఏ వాల్యూ విషయానికి వస్తే మనకి 4th వన్ అతి పెద్ద గణం యొక్క అంటే బిగ్ సైజ్ లో ఉన్నటువంటి క్యూబ్ యొక్క సైడ్ అవుతుందన్నమాట అది 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 8th వన్ విషయానికి వస్తే 6 సెంటీమీటర్స్ అంచుగా గల 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అంచుగా గల రెండు గణాలను రెండు గణాలను ఒకదానికొకటి రెండు గణాలను ఒకదానికొకటి అతికించడం జరిగింది అతికించడం జరిగింది అన్నమాట ఏర్పడిన దీర్ఘగణం యొక్క ఏర్పడిన దీర్ఘగణం యొక్క ఏర్పడిన దీర్ఘగణం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతర వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ సంపూర్ణతల వైశాల్యం ఎంత అన్నాడు ఏవైనా రెండు గణాలను ఒకదానికొకటి అతికించినట్లయితే ఏర్పడేటువంటి దీర్ఘగణం యొక్క అంటే క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నాడు దీనికోసం చూద్దాం ఫస్ట్ మ్యాప్ ద్వారా తీసుకున్నట్లయితేనేమో ఇది ఒక గణం అగైన్ ఇంకో గణాన్ని యాడ్ చేయాలి ఇది 6 సెంటీమీటర్స్ ఇది 6 సెంటీమీటర్స్ దెన్ యు హావ్ టు గెట్ 1 క్యూబాయిడ్ 1 క్యూబాయిడ్ ఈ క్యూబాయిడ్ విషయానికి వస్తే 12 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఇది క్యూబాయిడ్ అనుకున్నట్లయితే ఏవైనా రెండు గణాలను అతికించినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనకి దీర్ఘగణం వస్తుంది రెండు గణాలను ఒకదానికొకటి యాడ్ చేసినట్లయితే మనకి ఒక దీర్ఘగణం వస్తుందన్నమాట దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం ఎంత అన్నాడు టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ కాదు క్యూబ్ ఆల్రెడీ కలిపేసాం రెండు క్యూబ్స్ని కలిపితే ఒక క్యూబాయిడ్ వస్తుంది క్యూబాయిడ్కి తీసుకున్నట్టయితే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఇది సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా అన్నమాట దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ 2 ఇంటూ ఎల్ మీన్స్ ఎల్ అంటే లెంత్ అనమాట 12 సెంటీమీటర్స్ ఇంటూ 6 ప్లస్ 6 ఇంటూ 6 ప్లస్ 6 ఇంటూ హెచ్ అనమాట హెచ్ మీన్స్ 12 ఎల్ మీన్స్ 12 అనమాట దేర్ఫోర్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 6 ఇంటూ 12 72 ప్లస్ 36 ప్లస్ 72
देयरफॉर అన్నిటిని యాడ్ చేస్తే మనకి టోటల్ గా మనకి వచ్చే వాల్యూ 180 అన్నమాట 2 into 180 360 360 సెంటీమీటర్ స్క్వేర్ మనకి అన్ని సెంటీమీటర్స్ లో ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట ఇది వచ్చేసేసి మనకి క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నమాట క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 360 సెంటీమీటర్ స్క్వేర్ ఏంలా రెండు క్యూబ్స్ ఇచ్చాడు ఆ రెండు క్యూబ్స్ ని యాడ్ చేసాం ఒక క్యూబాయిడ్ వచ్చింది అన్నమాట ఆ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ 2 into LBH, LB plus BHU plus HL. ఆ ఫార్ములాస్ లో మనం L means 12 సబ్స్టిట్యూట్ చేసాం B means 6 and H means 6 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టోటల్ గా మనకి కావాల్సిన వాల్యూ అనేది 360 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది అది మనకి క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కిందకి వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9 9th వన్ తీసుకున్నట్లయితే 9th వన్ ప్రాబ్లం నెంబర్ 9 తీసుకుందాం ఒక గణం ఒక గణం యొక్క కర్ణం ఒక గణం యొక్క కర్ణం 6√3 మీటర్స్ 6√3 సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ లో తీసుకుందాం సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ అయితే దాని గణ పరిమాణం అయితే దాని గణ పరిమాణం దాని గణ పరిమాణం మరియు ప్రక్కతల వైశాల్యం గణ పరిమాణం అని అడగొచ్చు లేదా వక్రతల వైశాల్యం దీనికి వక్రతల వైశాల్యం అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే వైశాల్యం ఎంత ఇక్కడ విషయానికి వస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే దానికి వక్రతల వైశాల్యం అన్న రెండిటికి ఒకటే వస్తుందన్నమాట ఇది 6a స్క్వేర్ ఫార్ములా ప్రకారం టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నమాట నెక్స్ట్ దీని యొక్క కర్ణం ఇచ్చాడు కాబట్టి గణం యొక్క కర్ణం వేర్ d ఈక్వల్ టు a √3 దేర్ఫోర్ 6√3 కాబట్టి √3 √3 క్యాన్సిల్ హియర్ a ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇది దాని యొక్క భుజం వచ్చేసింది దేర్ఫోర్ హియర్ దాని యొక్క గణ పరిమాణం కనుక్కోవాలి వాల్యూమ్ ఈక్వల్ టు a క్యూబ్ మీన్స్ 6 × 6 × 6 6 క్యూబ్ విషయానికి వస్తే మనకి ఎంత వస్తుందంటే 216 సెంటీమీటర్ క్యూబ్ ఇది వాల్యూమ్ అన్నమాట గణం యొక్క వాల్యూమ్ కి ఏందంటే a క్యూబ్ ఫార్ములా అన్నమాట a మీన్స్ భుజం కాబట్టి భుజము a ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ వచ్చింది దాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 216 సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట నెక్స్ట్ వన్ విషయానికి వస్తే హియర్ వక్రతల వైశాల్యం వక్రతల వైశాల్యం అన్న సంపూర్ణతల వైశాల్యం అన్న ఒకటే టోటల్ సర్ఫేస్ ఏరియా దేర్ఫోర్ హియర్ 6a స్క్వేర్ 6 ఇంటూ a మీన్స్ 6 ఇంటూ 6 దేర్ఫోర్ 6 ఇంటూ 6 ఇంటూ 6 216 సెంటీమీటర్ స్క్వేర్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న వాల్యూమ్ రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్ వచ్చాయి అక్కడ మాత్రం 216 సెంటీమీటర్ క్యూబ్ గణపు సెంటీమీటర్లు అన్నమాట తెలుగులో ఇది విషయానికి వస్తే గణపు అది గణపు ఇది చదరపు సెంటీమీటర్లు అదే విషయానికి వస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా 216 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట నెక్స్ట్ 10th వన్ విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 10 ప్రాబ్లం నెంబర్ 10 విషయానికి వస్తే గణం యొక్క వక్రతల వైశాల్యం గణం యొక్క వక్రతల వైశాల్యం విషయానికి వస్తే మనకి ఎంత ఇచ్చాడంటే 1734 సెంటీమీటర్ స్క్వేర్ 1734 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు దాని యొక్క గణ పరిమాణం ఎంత దాని గణ పరిమాణం కన్ఫ్యూజ్ అవ్వద్దు వక్రతల వైశాల్యం అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే అన్నమాట దేర్ఫోర్ హియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా విషయానికి వస్తే 6a స్క్వేర్ దేర్ఫోర్ 6 × 6a² ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 1734
క్యాన్సిలేషన్ పోతే 6 తో క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 289 ఆ 2 12 పోంగ 5 53 6 48 5 54 6 తో 54 సే 289 అన్నమాట దేర్ఫోర్ హియర్ a ఈక్వల్ టు రూట్ ఆఫ్ 289 రూట్ 8 289 విషయానికి వస్తే 17 17 సెంటీమీటర్స్ ఇది a వాల్యూ వచ్చింది 17 సెంటీమీటర్స్ అని దెన్ యు హావ్ టు ఫైండ్ ది వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ విషయానికి వస్తే వాల్యూమ్ విషయానికి వస్తే a క్యూబ్ మీన్స్ 17 ఇంటూ 17 ఇంటూ 17 దేర్ఫోర్ 17 ఇంటూ 17 ఇంటూ 17 17 క్యూబ్ అన్నమాట 17 క్యూబ్ విషయానికి వస్తే మనకి 4913 4913 ఒకవేళ 17 క్యూబ్ మీకు కావాలంటే 17 ఇంటూ 17 వేసుకొని చేసి మళ్ళీ అగైన్ 17 చేయండి వస్తుందన్నమాట దేర్ఫోర్ 17 క్యూబ్ విషయానికి వస్తే 4913 అన్నమాట ఇది సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ కాబట్టి క్యూబ్స్ లో ఉంటుంది సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట ఇది వాల్యూమ్ గణం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి వాటి యొక్క గణ పరిమాణం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం భుజం కనుకొని ఆ భుజాన్ని గణ పరిమాణం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 4913 సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 11 ప్రాబ్లం నెంబర్ 11 తీసుకున్నట్లయితే 11 లో ఏమన్నాడంటే 100 ఒక మీటర్ అంచుగాగల ఒక మీటర్ అంచుగాగల ఒక మీటర్ అంచుగాగల ఒక గణరూప పెట్టెలో ఒక గణరూప గణరూప పెట్టెలో ఒక గణరూప పెట్టెలో 10 సెంటీమీటర్ల అంచుగాగల 10 సెంటీమీటర్స్ అంచుగాగల గణాలు ఎన్ని పడతాయి గణాలు ఎన్ని పడతాయి దీని విషయానికి వస్తే 1 మీటర్ అంచుగాగల ఒక గణ రూప పెట్టెలో అన్నాడు కాబట్టి దాని యొక్క వాల్యూమ్ తీసుకున్నట్లయితే వాల్యూమ్ v1 ఈక్వల్ టు 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్ అంటే 100 కాబట్టి 100 ఇంటూ 100 ఇంటూ 100 అదే 10 సెంటీమీటర్స్ అంచుగా గణం యొక్క గణ పరిమాణం విషయానికి వస్తే 10 ఇంటూ 10 ఇంటూ 10 డివైడ్ బై బోత్ ఈ రెండింటిని డివైడ్ చేసినట్లయితే మనకి కావాల్సిన సంఖ్య వచ్చేస్తుంది అన్నమాట దేర్ ఫోర్ హియర్ 10 క్యూబ్ మీన్స్ 1000 1000 పెట్టెలు పడతాయి అన్నమాట టోటల్గా మనకి ఎన్ని పెట్టెలు పడతాయంటే గణపు ఎన్ని పెట్టెలు పడతాయంటే ఎన్ని గణాలు పడతాయంటే 1000 గణాలు 1000 గణాలు దీంట్లో పడతాయి అన్నమాట నెక్స్ట్ వన్ విషయానికి వస్తే లాస్ట్ వన్ దీంట్లో 12th ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 12 తీసుకున్నట్లయితే మనకి ఏమన్నాడంటే క్వశ్చన్ కర్ణం పొడవు ఇచ్చాడు కర్ణం పొడవు విషయానికి వస్తే మనకి 4√3 ఇచ్చాడు 4√3 సెంటీమీటర్స్ కర్ణం యొక్క పొడవు 4√3 సెంటీమీటర్స్ ఇచ్చేసేసి దాని యొక్క గణం యొక్క గణ పరిమాణం ఎంత అన్నాడు దాని గణం యొక్క గణ పరిమాణం ఎంత గణం యొక్క గణ పరిమాణం కర్ణము యొక్క పొడవు ఫార్ములా ఏంటంటే వేర్ డి ఈక్వల్ టు ఏ రూట్ త్రీ మీన్స్ 4√3 √3 క్యాన్సిల్ దేర్ ఫోర్ హియర్ ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అనమాట ఇది మనకి ఏ వచ్చింది భుజము సైడ్ ఒక సైడ్ వచ్చింది అనమాట క్యూబ్కి దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద క్యూబ్ యొక్క వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కనుక్కున్నట్లయితే ఎడ విషయానికి వస్తే వాల్యూమ్ వి ఈక్వల్ టు ఏ క్యూబ్ దేర్ ఫోర్ 4 × 4 × 4 4 × 4 = 16 64 64 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట ఇది విషయానికి వస్తే కర్ణము యొక్క గణం
కర్ణం పొడవి చేసేసి ఆ గణం యొక్క గణ పరిమాణం ఎంత అంటే మనం ఏ వాల్యూని ఒక సైడ్ భుజాన్ని కనుక్కున్నట్లయితే దెన్ సబ్స్టిట్యూడ్ ఏ వాల్యూ ఇన్ ద వాల్యూమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దేర్ ఫోర్ హియర్ 64 సెంటీమీటర్ క్యూబ్ అనమాట వాల్యూమ్ కాబట్టి ఇది క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి టోటల్గా మనకి ఏంటంటే ఈ 2D కానీ 3D కానీ మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనమాట ఫార్ములాస్ కంపల్సరీ అన్నీ రావాలి ఏ ఫార్ములాని ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకుంటే ఈజీగా సింప్లిఫై చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్